ఎన్నికల్లో అధికారులకు పెట్టిన కార్లు, కెమెరాలకు, భోజనాలకైన బిల్లు నేటి వరకు చెల్లించలేదని ఆయా ఖర్చులు పెట్టిన కాంట్రాక్టర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చీరాన తహసీల్దార్ కార్యాలయం గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్ల డ్రైవర్లు, యజమానులు భోజనాలకు 4.5 లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టామని తెలియజేశారు. తమ బిల్లులు తహసీల్దార్ శేషగిరిరావుని అడిగితే బడ్జెట్ రాలేదని అంటున్నట్లు తెలియజేశారు. గత 2 నెలల నుండి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నామని అన్నారు. తమ డబ్బులు చెల్లించి ఇక్కడి నుండి వెళ్లాలని తహసీల్దార్ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. ఎలక్షన్ తాలూకా ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బందికి గత ఫిబ్రవరి 2019 నుండి ఎలక్షన్ ఏప్రిల్ 14 వరకు భోజనాలు సప్లై చేసినాను. దాని తాలూకా 8,700 మందికి భోజనాలు సప్లై చేశాను. దాని తాలూకా నాకు 4.5 లక్షలు రావాలి. ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు. అడిగితే అదిగో ఇదిగో రేపు ఎల్లుండి అని చెప్తున్నారు. ఈ ఆఫీస్ స్టాఫ్ ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అవుతున్నందువల్ల మాకు భయంగా ఉంది. మేము బయట వడ్డీలకు తెచ్చి కట్టినాము. దీన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ఎంఆర్ఓ గారు మాకు మా బిల్లులు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళవలసిందిగా మనం చేసుకుంటున్నాము. దీంతో మేము చాలా కుటుంబంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని తెలియపరుస్తున్నాం. నా పేరు అమర్నాథ్ అండి. ఎలక్షన్ ముందు బళ్ళు కావాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు గుమస్తా కానిస్టేబుల్ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు మా షాడింగ్ వచ్చారు. పొట్టి శ్రీరాములు కారు షాడింగ్ ముక్కాడం బారు సెంటర్ లో వచ్చి, అయ్యా ఎలక్షన్ కు బళ్ళు కావాలి, మీరు బళ్ళు పెట్టండి అని చెప్పి అడిగితే, సార్ మరి ఎలక్షన్ కి తిరుగుతాం మేము, మా డబ్బులు ఎవరు ఇస్తారంటే వాళ్ళు ఇపోయినా నాదయా బాధ్యత పెట్టండి అని చెప్పి పెట్టించాడు. సరే సరే అని వారం రోజులు తిరిగాం. ఆ డబ్బులు 10 రోజుల్లో ఇస్తామని 4 రోజుల తర్వాత ఇచ్చారు. ఆ 4 రోజుల తర్వాత ఇచ్చినాక మళ్ళీ మాకు 10 బళ్ళు కావాలి, పెట్టండి మీ డబ్బులు మీకు ఇస్తా ఎక్కడికి పోవు అని చెప్పని బళ్ళు పెట్టించారు. బళ్ళు పెట్టించినాక మేము 33 రోజులు తిరిగాం ఒక్కొక్క బండి డబ్బులు ఇస్తాం అని చెప్పి అన్నారు. సార్ మాకు అడ్వాన్స్ అన్న ఇవ్వండి సార్, మరి మేము 4 రోజులు బండి పెట్టి ఏమి మాకు ఇంత మటుకు రూపాయి ఇవ్వలేదు బళ్ళు తాలూకా, మాకు అడ్వాన్స్ ఇవ్వండి అంటే మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా ఎలక్షన్ క్యాంపింగ్ అసలు ఆగదు, ఎవరికి ఏ డ్యూటీ ఎలక్ట్ చేశారో ఆ డ్యూటీ సక్రమంగా చేయండి, మీ డబ్బులు ఇచ్చే బాధ్యత నాది, నేను ఈ ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళను, మీ డబ్బులు మీకు ఇచ్చినా కానీ ఎంఆర్ఓ గారు మాకు మాట ఇచ్చారు. 33 రోజులు తిరిగాం, ఎలక్షన్ అయిపోయింది, మరి ఏం సార్ అంటే 2 రోజులు ఆగి రండి అన్నారు. 2 రోజులు ఆగి వచ్చాం, మళ్ళీ ఇంకో 2 రోజులు ఆగి రండి అన్నారు. 2 రోజులు ఆగి వచ్చాం, అయ్యా డబ్బులు బడ్జెట్ రాలేదు, మా దగ్గర కొంత డబ్బులు ఉండి మేము ఇస్తామని చెప్పారు. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడి.